సో హాయ్ ఫ్రెండ్స్ నాపెట్ లింగం అండ్ వెల్కమ్ టు తెలుగు క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన టాపిక్ ఏంటి అంటే ఎంఐయూఐ నైన్లో కొత్తగా వచ్చిన కొన్ని థీమ్స్లో నుంచి నేను ఒక రెండు థీమ్స్ గురించి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అండ్ ఈ రెండు థీమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం ఏంటి అంటే ఈ రెండు థీమ్స్ అనేవి నాకు చాలా బాగా నచ్చాయి అండ్ డెఫినెట్గా మీకు కూడా నచ్చుతాయి ఈ థీమ్స్ అనేవి అండ్ ఈ థీమ్స్ ఏంటి అనేది తెలియాలంటే మాత్రం ఈ వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి అన్ని వరకు చూడాల్సిందే సో వీడియో అనేది మొత్తం ఫాలో అవ్వండి అండ్ అలాగే మీరు ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేసి ఉండకపోతే మాత్రం ఇప్పుడే లైక్ చేయండి ఈ వీడియోకి నేను ఒక థౌజండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి సో ఇప్పుడు ఆలోచన చేయకుండా మన టాపిక్ వెళ్ళిపోదాం సో మన టాపిక్లోకి వెళ్ళిపోతే ఏం లేదు సింపుల్గా సెట్టింగ్స్ అనేవి ఓపెన్ చేయండి అండ్ సెట్టింగ్స్ అనేవి ఓపెన్ చేసి థీమ్స్లోకి వెళ్ళండి సో దీనికంటే ముందు ఏంటంటే మీరు ఇప్పుడు నేను చూపించే థీమ్స్లలో ఈ థీమ్స్ కనుక మీకు మీ థీమ్స్ స్టోర్ లో లభించకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను మీరు అక్కడ నుంచి థీమ్స్ అనేటి అప్లై చేసుకోండి అండ్ అలాగే మీకు ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ నుంచి మీరు థీమ్స్ అనేటి అప్లై చేస్తే డైరెక్ట్గా రావు మీకు సో ఏ విధంగా అప్లై చేయాలి అని చెప్పేసి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను సో ఆ వీడియో లింక్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీరు అక్కడ నుంచి ఆ వీడియోని చూడండి సో చూస్తే మీకు ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది తెలుస్తుంది సో ఆ వీడియో చూసిన తర్వాత ఈ థీమ్స్ అనేవి మీరు అప్లై సో ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాతనే థీమ్స్ అనేది డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఇవి మనకి ఏంటంటే ఓన్లీ రెడ్మీ మొబైల్స్ లో మాత్రమే మీకు థీమ్స్ అనేవి ఉంటాయి సో మిగతా మొబైల్స్ లోన్ అయితే రావు మీకు ఇవి సో ఈ థీమ్స్ అనేది డౌన్లోడ్ చేసిన తర్వాత ఏం లేదు సింపుల్ గా అప్లై అనేది చేసుకోండి సో ఇప్పుడు నేను దీన్ని అప్లై అనేది చేస్తాను అండ్ థీమ్ నేమ్ చెప్పలేదు కదా సో థీమ్ నేమ్ వచ్చేసి ప్రెస్ మై ఎన్ వై సో ఈ థీమ్ నేమ్ ఇక్కడ పైన కనిపిస్తుంది కదా సో ఇదే నేమ్ అండ్ ఇప్పుడు నేను దీన్ని అప్లై అనేది చేస్తాను సో నేను థీమ్ అనేది అప్లై చేశాను సో థీమ్ అనేది నాకు అప్లై అయిపోయింది అండ్ చూడొచ్చు ఏ విధంగా ఇంటర్ఫేస్ ఉంది అనేది థీమ్లో సో చాలా కూల్గా ఉంది ఇక్కడ మనకు ట్రయాంగిల్ షేప్లో ఇవి తిరుగుతూ ఉన్నాయి సో ఇవి చాలా బాగున్నాయి తిరగడం అయితే అండ్ దీని ద్వారా మీకు ఏంటంటే కొంచెం ఛార్జింగ్ అనేది తొందరగా అయిపోతుంది సో అదొకటి కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది అండ్ మనకు యాప్స్ ఐకాన్స్ కూడా కలర్ కలర్గా ఉన్నాయి సో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి సో సెట్టింగ్స్ అనేటివి ఓపెన్ చేసి చూద్దాం ఏ విధంగా ఉన్నాయి అనేది సో సో చూడొచ్చు సెట్టింగ్స్ అనేటివి కూడా మనకి ఒక కొత్త లుక్ అయితే ఉంది అండ్ ఇక్కడ ప్రతి ఒక్కటి కలర్ కలర్ గా ఉన్నాయి సో ప్రతి ఒక్క సెట్టింగ్ ఒక్కో కలర్ లో ఉన్నాయి సో చూడొచ్చు చాలా నీట్ గా ఉంది అండ్ ఇంకా ఓపెన్ చేస్తాం అండ్ ఇప్పుడు డైలర్ ప్యాడ్ అనేది ఓపెన్ చేసి చూద్దాం ఏ విధంగా ఉంది అనేది సో డైల్ ప్యాడ్ అనేది ఓపెన్ చేస్తే దీంట్లో కూడా ఒక కొత్త లుక్ అనేది ఉంది చూడొచ్చు మీరు అండ్ ఇక్కడ చూడొచ్చు కాంటాక్ట్స్ ఓపెన్ చేసినా గానీ కొత్త లుక్ అయితే ఉంది సో ఈ విధంగా ఉంది అండ్ మనకి ఇక్కడ ఇంకా మ్యూజిక్ అనేది ఓపెన్ చేసి చూద్దాం సో మ్యూజిక్ లో ఓపెన్ చేసిన ఒక కొత్త లుక్ అయితే ఉంది ఈ విధంగా మీకు ప్రతి ఒక్క దాంట్లో ఒక్కొక్క లుక్ అనేది కనిపిస్తుంది అండ్ అలాగే వాట్సాప్ అనేది ఓపెన్ చేద్దాం సో వాట్సాప్లో కూడా ఒక కొత్త లుక్ వచ్చింది సో ఈ విధంగా ప్రతి ఒక్క దాంట్లో మీకు కొత్త లుక్ అయితే వస్తుంది అంటే మీ మొబైల్కి సపోర్ట్ చేసే ప్రతి ఒక్క యాప్లో మీకు చేంజెస్ అయితే కనిపిస్తాయి సో అలాగే యూట్యూబ్ చూద్దాం ఒకసారి యూట్యూబ్ అనేది కూడా ఏమైనా చేంజ్ అయిందా అనేది సో యూట్యూబ్ లో కూడా మనకి చేంజెస్ అనేటివి కనిపిస్తున్నాయి చూడొచ్చు ఏ విధంగా కనిపిస్తుంది అనేది అండ్ ఈ విధంగా ప్రతి ఒక్క దాంట్లో చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి మనకి మీరు అలాగే ఇక్కడ పైన మనకు బ్యాటరీ పర్సంటేజ్ చూపించే దగ్గర అండ్ అలాగే వైఫై సింబల్ గానీ చూసినట్లయితే డిఫరెంట్ డిఫరెంట్ కలర్లో మారిపోయింది సో మనకు వైఫై స్ట్రెంత్ అనేది కూడా ఎంతుంది అనేది ఒక్కొక్క కలర్లో చూపిస్తుంది అండ్ అలా ఇక్కడ నోటిఫికేషన్ ప్యానెల్ చూసుకున్నా కానీ మనకు ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో ఉన్నాయి సో చూడొచ్చు ఇక్కడ పైన కలర్ కలర్ అనేది కనిపిస్తుంది సో చెప్పాను కదా మీకు కూడా ఈ థీమ్స్ అనేది నచ్చుతాయి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి దీన్ని అండ్ ఇప్పుడు ఒకసారి లాక్ స్క్రీన్ కూడా ఏ విధంగా ఉందనేది చూద్దాం సో లాక్ స్క్రీన్ లో కూడా చూడవచ్చు ఇక్కడ ట్రయాంగిల్ షేప్ లో మనకు తిరుగుతూనే ఉన్నాయి సో మనకి ఈ విధంగా లుక్ అనేది కనిపిస్తుంది లాక్ స్క్రీన్ లో కూడా అండ్ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది చాలా కూల్ గా ఉన్నది నాకైతే నచ్చింది దీన్ని కూడా ట్రై చేయండి అండ్ ఇప్పుడు మన నెక్స్ట్ థీమ్ అనేది అప్లై చేద్దాం సో దానికోసం ఏం లేదు సింపుల్ గా సెట్టింగ్స్ లోకి వెళ్ళేసి ఇక్కడ థీమ్స్లోకి వెళ్తే ఇక్కడ నాకు థీమ్స్ అనేవి ఉంటాయి సో మీరు డైరెక్ట్ థీమ్ స్టోర్లోకి వెళ్ళినా కానీ థీమ్ స్టోర్లో స్టార్ సర్చ్ చేసినా కానీ మీకు ఈ థీమ్స్ అనేవి వస్తాయి సో మీరు డైరెక్ట్గా అలానే సరే సర్చ్ చేయొచ్చు అండ్ మన నెక్స్ట్ థీమ్ నేమ్ వచ్చేసి డీపు సో ఇక్కడ కనిపిస్తుంది కదా సో ఇది అదే దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీరు అక్కడ నుంచి ట్రై చేయండి దీని కూడా అండ్ ఇప్పుడు దీన్ని కూడా నేను ఒకసారి అప్లై చేసి చూపిస్తాను మీకు ఏ విధంగా వస్తుంది అనేది సో చూడొచ్చు నేను అప్లై అనేది చేస్తాను సో చేసిన తర్వాత మనకి ఈ విధంగా వచ్చింది అండ్ ఇక్కడ ఐకాన్స్ అనేటివి స్మూత్ గా చాలా బాగున్నాయి సో చూడొచ్చు మీరు కూడా అండ్ ఇప్పుడు దీంట్లో కూడా సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేద్దాం ఏ విధంగా వచ్చింది అనేది సెట్టింగ్స్ సో సెట్టింగ్స్ అయితే కొంచెం నార్మల్ గానే ఉన్నాయి మనకు ముందు మామూలుగా ఉన్నప్పుడు ఏ విధంగానైతే ఉందో సేమ్ అదే విధంగా ఉన్నాయి అండ్ మనం నోటిఫికేషన్ ప్యానల్ అనేది ఓపెన్ చేద్దాం సో నోటిఫికేషన్ ప్యానల్ ఓపెన్ చేస్తే మనకి సేమ్ లుక్ అయితే లేదు కొంచెం డిఫరెంట్ గా ఉంది అండ్ ఇక్కడ కలర్ కలర్ గా వచ్చింది అండ్ ఇక్కడ కొంచెం రౌండెడ్ గా ఉన్నాయి ఇవి సో ఇది ఒక కొత్త లుక్ ఉంది దీనికి కూడా అండ్ ఇప్పుడు మనం డైల్ ప్యాడ్ అనేది ఓపెన్ చేసి చూద్దాం ఏ విధంగా ఉంది అనేది సో డైల్ ప్యాడ్ ఓపెన్ చేస్తే మనకు దీంట్లో కూడా కొత్త లుక్ అయితే ఉంది ఇక్కడ కాంటాక్ట్స్ ఓపెన్ చేసిన మనకు కొత్త లుక్ అయితే ఉంది సో రౌండ్ గా వచ్చాయి అనమాట సో యూట్యూబ్ అనేది ఓపెన్ చేద్దాం యూట్యూబ్ ఓపెన్ చేసి చేంజ్ అయిందా లేదా అనేది చూద్దాం యూట్యూబ్ ఓపెన్ చేస్తే మనకు ముందు ప్రీవియస్ యూట్యూబ్ ఏ విధంగానైతే ఉందో సేమ్ అదే విధంగా ఉంది అంత చేంజెస్ అయితే లేవు అండ్ ఇప్పుడు మ్యూజిక్ అనేది ఓపెన్ చేద్దాం సో మ్యూజిక్ ఓపెన్ చేస్తే సో మ్యూజిక్లో కూడా మనకు ముందు ఏ విధంగానైతే ఉందో సేమ్ అదే విధంగా ఉంది అంత చేంజెస్ అయితే లేవు అండ్ దీంట్లో మనకు నచ్చిన విషయం ఏంటి అంటే ఇక్కడ ఈ లుక్ అనేది నచ్చింది సో హోమ్ ఇంటర్ఫేస్ అనేది చాలా కూల్గా ఉంది అండ్ కొంచెం డిఫరెంట్గా ఉంది సో ఇక్కడ వాట్సాప్ అనేది ఓపెన్ చేద్దాం ఇది ఎలా ఉందనేది సో వాట్సాప్ కూడా మనకు సేమ్ ముందే ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా ఉంది అండ్ కాకపోతే ఏంటంటే మనకు హోమ్ అనేది కొంచెం డిఫరెంట్ లుక్ అనేది ఉంది అండ్ స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది దీంతో సో చూడడానికి అయితే చాలా కూల్గా ఉంది ఇక్కడ అండ్ ఇప్పుడు లాక్ స్క్రీన్ చూద్దాం ఏ విధంగా ఉంది అనేది సో ఇక్కడ మనకు లాక్ స్క్రీన్ అయితే ఈ విధంగా ఉంది అండ్ మీరు ఇక్కడ రైట్ కి స్వైప్ చేశారంటే మీకు ఈ విధంగా సాంగ్స్ అనేవి వస్తాయి అండ్ ఇక్కడ మీరు లెఫ్ట్ కు స్వైప్ చేశారంటే మీకు వెదర్ రిపోర్ట్ అనేది ఇక్కడ ఉంటుంది ఇక్కడ మీకు కింద వాట్సాప్ ఉంది ఇక్కడ కెమెరా ఉంది సో మీరు వాటిని కూడా ఇక్కడ నుంచి ఓపెన్ చేయొచ్చు అండ్ ఇక్కడ మీకు కొన్ని ఐకాన్స్ ఉన్నాయి కదా సో వీటి నుంచి డైరెక్ట్ గా మీరు కాలింగ్ గాని బ్రౌజింగ్ కానీ ఏదైనా ఓపెన్ చేయొచ్చు బట్ ఏంటంటే మీరు పిన్ లాక్ గానీ పాటన్ లాక్ గానీ పెడితే ఇవి ఓపెన్ కావు సో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది అండ్ ఆ విధంగా ఉంటుంది సో ఈ రెండు థీమ్స్ అయితే చాలా కూల్ గా ఉన్నాయి అండ్ నాకు నచ్చాయి కాబట్టి మీతో షేర్ చేసుకున్నాను సో మీకు ఎలా అనిపించాయనే కింద కామెంట్ చేయండి అండ్ వీడియోనైతే నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదు సో డెఫినెట్గా గా వీడియోని అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్లో అడగండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైస్ డే బాయ్ జై హింద్